మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 128 చింతల్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయంలో మహమ్మద్ రవి ఆధ్వర్యంలో 300 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి తెచ్చుకున్న ఓటు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మరి లక్ష్మీనారాయణ గారు పెద్ద ఎత్తున పార్టీలు చేరినందుకు మరి డివిజన్ అధ్యక్షులు రఫీ గారి ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. డివిజన్ అభివృద్ధి కోసానికి ప్రజల యొక్క బాగోలు కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మరి రఫీ గారు కాబట్టి మరి వారి నాయకత్వంలో చింతల డివిజన్ అంతా పటిష్టంగా అయింది. తప్పకుండా మనం డివిజన్ లో అత్యధిక మెజార్టీ సాధించడానికి చాలా స్పష్టంగా కనపడతా ఉంది అని పని చేసుకుంటూ పెద్దలు రాజిరెడ్డి గారికి కూడా మరి మిత్రులు సోదరులు కాలనీ సంక్షేమ మరి సెక్రటరీ గారు రవి గారు అందరు కూడా పేరు పేరున మన రాము గారు శ్రీనివాస్ రెడ్డి గారు మన చంద్రనగర్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు బాలరెడ్డి గారు మన మురళి గారు అదేవిధంగా ఉన్నటువంటి రామకృష్ణ గారు అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నైరుండ సాగర్ గారు వార్డ్ మెంబర్ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కవితమ్మ గారు అందరి పేర్లు చెప్పగలుగుతారండి. కాకపోతే మనం టైం మనం పనిచేసే టైం కాబట్టి అందరూ కలిసికట్టే ఉండి కష్టపడి పని చేసుకుని టీఆర్ఎస్ పార్టీ జెండా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో ఎగిరేసుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ ఎందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.